హాయ్ వివర్స్ ఈ వారం నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్కి ఓటింగ్ మారుతూ ఉంది మనం ఈవినింగ్ ఓటింగ్ చూసాము అక్కడ సిరి ఓటింగ్లో రవి ఓటింగ్లో చేంజెస్ అనేవి వచ్చాయి సో ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ను బట్టి పర్సంటేజ్ వైజ్ ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక టోటల్గా అన్ని అన్అఫీషియల్ పోల్స్ ని యావరేజ్ తీసిన తర్వాత పర్సంటేజ్ వైజ్ చూస్తే షణ్ముఖ్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ తో టాప్ వన్ ప్లేస్ లో ఉన్నాడు ఇక సెకండ్ ప్లేస్ లో ట్వంటీ పర్సెంటేజ్ తో శ్రీరామచంద్ర ఉన్నాడు ఇక మానస్కి శ్రీరామ్ చంద్రకి ఓటింగ్ పోటా పోటీగా జరుగుతూ ప్లేసెస్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి కొన్ని సైడ్స్ లో అయితే మానస్ సెకండ్ ప్లేస్ లో కూడా ఉన్నాడు కానీ ఓవరాల్ గా చూసుకుంటే మానస్ నైన్టీన్ పర్సెంటేజ్ తో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు ఇక ఫోర్త్ ప్లేస్ లో అయితే సిరి ఉంది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తో ఒకనొక స్టేజ్ లో అంటే ఈవినింగ్ ఓటింగ్ లో చూసుకుంటే సిరికి కొంచెం గ్రాఫ్ తగ్గుతున్నట్టు అనిపించింది కానీ మళ్ళీ తన గ్రాఫ్ని పెంచుకొని తనైతే ఫోర్త్ ప్లేస్ లోనే ఉంది ఇక రవి అయితే ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు థర్టీన్ పర్సెంటేజ్ తో రవికి ఓటింగ్ పెరుగుతూ ఉంది కానీ ఇక్కడ అందరికి ఓటింగ్ బాగా జరగడంతో రవి ఫిఫ్త్ ప్లేస్ లోనే ఉండవలసి వస్తుంది ఇక లో లోబో ఎయిట్ పర్సెంటేజ్ తో ఉన్నాడు లోబోకి కొన్ని సైడ్స్ లో లెవెన్ పర్సెంటేజ్ వరకు ఓటింగ్ జరుగుంది కానీ ఓవరాల్ మీద చూసుకుంటే మాత్రం ఎయిట్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది ఇక ఈ వారం క్లియర్ కట్ గా అర్థమవుతుంది లోబో ఎలిమినేట్ అవుతాడు అని కానీ ఇక్కడ కొంచెం డౌట్ కూడా వస్తుంది ఇక్కడ అందరికీ ఓటింగ్ బాగా జరుగుతుంది కాబట్టి నో ఎలిమినేషన్ ఏమైనా ఉంటుందా అన్న డౌట్ అయితే ఉంది ఎందుకంటే ప్రతి సీజన్లో నో ఎలిమినేషన్ అనేది ఒక వీక్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు యూస్ చేస్తారా అని అనిపించింది కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే మోస్ట్లీ అది ఇప్పుడే యూస్ చేయకపోవచ్చు ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు వాళ్ళు ఎలిమినేట్ అయ్యే స్టేజ్ వస్తే అప్పుడు ఏమైనా నో ఎలిమినేషన్ యూస్ చేయొచ్చు కానీ చూద్దాం బిగ్ బాస్ ఏం ట్విస్ట్ ఇస్తాడో ప్రతి వారం ఒక ట్విస్ట్ ఇస్తున్నాడు కాబట్టి ఈ వారం ఏం ట్విస్ట్ ఇస్తాడో మనమైతే చూడాలి రేపు నైట్ వీడియోలో అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందో చెప్తాను మీరైతే మన ఛానల్ ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి